సంతోషం పత్రికా విలేకరులు అడిగారు కొల్లు రవీంద్ర గారు ప్రమేయం ఉందా అని ఇంకా అటువంటిది ఏమి లేదండి అని చెప్పారు ఎందుకు దాయాల్సి వచ్చింది ఎందుకు ఎఫ్ఐఆర్ ఇరవై తొమ్మిదిన నమోదు చేసి జూన్ ఇరవై తొమ్మిదిన జూన్ రెండు డిఎస్పీ విలేకరుల సమావేశంలో కూడా ఎందుకు దాచిపెట్టారు ఎందుకు చెప్పలేకపోయారు ప్రభుత్వం ఇదంతా కుట్రపూరితం కాదా స్పష్టంగా రవీంద్ర గారి పేరు లేదని చెప్పి ఆయన విశాఖపట్నం వెళ్తూ ఉంటే మేము తుని దగ్గర అరెస్ట్ చేశామని రాత్రి ఏడు ఎనిమిది గంటలకి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ ఉన్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఒంటి గంట పదిహేను నిమిషాలు కల్లా ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెడతారు పోలీసు ఉన్నతకార ఉన్నతాధికారులు రవీంద్ర గారికి సంబంధం లేదని చెప్తారు జూలై రెండో తారీఖున డిఎస్పి ఇంకా విచారణ చేస్తున్నామని చెప్తారు విశాఖపట్నం వెళ్తున్న కొలు రవీంద్ర గారు మీ గోడలకి లేదా మీరు పట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కుట్రపూర్తిగా జరిగాయి కావాలని ఎదుగుతున్న ఒక నాయకుణ్ణి తెలుగుదేశం పార్టీలో అగ్ని కుల క్షత్రియుల్లో బీసీ వర్గాల్లో రాబోయే మూడు దశాబ్దాలు పార్టీకి ఒక బలమైన నాయకుడుగా కొల్లు రవీంద్ర తయారవుతాడని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కుట్రలో భాగంగా స్థానిక మంత్రి ఇవాళ మాట్లాడిన మంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన చాట్ల సంతకాలు పెట్టినందుకు ఆ రోజు ఒక అగ్నికుల క్షత్రియుడు మంత్రిగా ఉండి సంతకాలు పెట్టిన పాపానికి పదహారు నెలలు జైలు పాలయ్యాడు ఆ రోజు ఒక అగ్నికుల క్షత్రియుని బలి చేశారు ఆ రోజు ఒక బీసీ వర్గాల్లో ఒక బడుగు బలైన వర్గాల్లో ఒక అగ్నికుల క్షత్రియుల్లో ఒక మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని మీ అవినీతి వల్ల ఆ మంత్రి అయ్యాడు ఆ రోజు ఇవాళ మీ రాజకీయ కక్షతో మీ కుట్రలతో మీ తప్పుడు ఆరోపణలతో ఒక బడుగు బలైన వర్గాల్లో ఒక ఫిషర్మన్ కమ్యూనిటీలో ఒక నాయకుడు శాసనసభ్యుడు అవటం మళ్ళీ ఆ నాయకుడు ఐదు సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేయటం అనేది చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగితే ఇవాళ ఆ కుటుంబాన్ని దెబ్బతీస్తూ ఆ కులంలో ఆ వర్గాల్లో ఒక బలమైన నాయకుడుగా రాబోయే మూడు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీన తరపున పనిచేస్తాడు కాబట్టి ఇవాళ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలో కుట్రపూర్తింగా మీరు కొల్లు రవీంద్ర గారి పేరు చేర్చటం జరిగింది అంతేకాకుండా గోడ దూకి పారిపోయారు పారిపోతుంటే మేము పట్టుకొచ్చాం సిగ్గుండాలి ప్రభుత్వానికి సిగ్గుండాలి ప్రభుత్వానికి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఎటువంటి ప్రాథమిక విచారం లేకుండా కేసులో ముద్దాయిగా ఏ ఫోర్ ముద్దాయిగా కొల్లి రవీంద్ర గారి పేరుని నాలుగు రోజులు దాచిపెట్టి మీ కుట్రలో భాగంగా మీ కుతంత్రాల్లో భాగంగా ఒక బలహీన వర్గాల్లో బలమైన నాయకుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి విశాఖపట్నం వెళ్తున్న వ్యక్తి పారిపోయాడు గోడలు దూకాడు పట్టుకున్నాము మేము తీసుకొచ్చామని ఒక దుర్మార్గమైన ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కథ అంతా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా అవాస్తవం ఉందా మీరు మచిలీపట్నం వెళ్ళి విచారించుకోండి ఏ లాయర్నన్నా ఏ ఏ నాయకుడినైనా మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో అడగండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యక్తిని అని అడగండి కోళ్ళు రవీంద్ర అంటే అతను ఎంత నిబద్ధతో ఏ పార్టీ ఎవరితో అయినా సరే ఏ విధంగా ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడో ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఇవాళ అధికారం చేతిలో ఉందని పేను పెత్తనమిస్తే ఏం చేస్తుంది తలంతా చెడగొరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆరు సున్నా తొమ్మిది మూడు నెంబర్ ఉందని అచ్చెన్నాయుడికి ఒక నెంబర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు కుటుంబం చేసిన పాపమేంటి ఎరమ్మనాయుడు గారు మీ లక్ష కోట్ల అవినీతిలో సుప్రీంకోర్టులో మొట్టమొదటి సంతకం ఎర్రమ్నాయుడు గారు పెట్టారు రెండవ సంతకం అశోక్ గజపతిరాజు గారు పెట్టారు దాన్ని కట్టి ఎర్రమ్నాయుడు గారి కుటుంబంలో అచ్చెన్నాయుడు గారు ఒక బలమైన నాయకుడుగా ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఎరం గారి కుటుంబం మచ్చలేని కుటుంబం నాలుగు దశాబ్దాలు వాళ్ళ పెదనానులు కూడా రాజకీయాల రంగంలో మరి పనిచేసిన వ్యక్తులు అటువంటి కుటుంబాన్ని బడుగు బలమైన వర్గాల్లో ఒక బలమైన ఎరం గారి కుటుంబం మీద ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఎర్రబనాయుడు గారి కుమార్తె రాజమండ్రి ఎమ్మెల్యేగా భవానీ గెలిచింది ఎరమనాయుడు గారి కుమారుడు మరి రామ్మోహన్ నాయుడు రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటులో ఇవాళ యువసింహంలాగా ఎనిమిది మంది రత్న అవార్డు వస్తే మా రామ్మోహన్ నాయుడు ఇవాళ దేశంలో పార్లమెంటు సభ్యుల్లో ఎనిమిది మందిలో ఒకటిగా వచ్చాడు అదేవిధంగా ఎరమనాయుడు గారు తమ్ముడు అచ్చెన్నాయుడు ఐదోసారి శాసనసభ్యుడిగా గెలిచాడు ఇరవై ఒకటో సంవత్సరం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదేళ్ళు మంత్రిగా ఉన్నారు అటువంటి నాయకుడిని పట్టుకొని శాసనసభలో ముఖ్యమంత్రిగా నిన్ను ప్రశ్నించారు అచ్చెన్నాయుడు మీద కోపమెంట్ మీకు మీకు లొంగలా మీకు భయపడలా మీ అవినీతిని సూటిగా ప్రశ్నించాడు మీ అవినీతిని డైరెక్ట్గా శాసనసభలో ప్రశ్నించినందుకు చంద్రబాబు నాయుడు గారి కుడిబుజంగా శాసనసభలో పనిచేసినందుకు కట్టి ఒక ఉత్తరం ఇచ్చాడని అడ్డం పెట్టుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ మాత్రం సంబంధం లేకుండా పరిధులు లేని వ్యవస్థలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ ఉన్న ఈఎస్ఐ శాఖలో ఎటువంటి సంబంధం లేని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి నాలుగు వారాలుగా శస్త్ర చికిత్స చేసుకున్న వ్యక్తి ఆరు వందల కిలోమీటర్లు ఏడు జిల్లాలు దాటించి ఇరవై నాలుగు గంటలు వాహనంలో కూర్చోబెట్టారు మీరిచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఫిట్ ఫర్ కస్టడీ అని మీరు డాక్టర్లతో రిపోర్ట్ రాంచారు ఆ రోజు మేజిస్ట్రేట్ గారు అచ్చెన్నాయుడు గారి పరిస్థితి చూసి హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది మీ కక్ష ఎలా ఉందంటే హాస్పిటల్లో రెండోసారి ఆపరేషన్ చేయించుకొని రక్త అవుతున్న అచ్చెన్నాయుడు గారిని కక్షతో వీల్చైర్లో కూర్చోబెట్టి అంబులెన్స్ ఎక్కిచ్చే విజయవాడ సబ్ జైల్లో అంబులెన్స్ లోపల పంపించి కస్టడీలో పెట్టారు జైల్లో పెట్టారు మీ కక్షధర హైకోర్టులో మేము హాస్పిటల్ సహాయం కోరితే గత వారం రోజులుగా మీ యంత్రాంగం అంతా కూడా కనీసం హాస్పిటల్కి కూడా అచ్చెన్నాయుడు వెళ్లకుండా మీరు వాదనల మీద వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఇది కక్ష కాదా ఇది కుట్ర కాదా ఒక వ్యక్తి ఆరోగ్యంతో ఒక వ్యక్తి ప్రాణాలతో ఆడుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నా అయన్నపాతుడు గారు ఆరు దశాబ్దాల రాజకీయం కుటుంబం లచ్చన లచ్చా పాత్రుడు ఆయన పాత్రుడు తాత రెండు సార్లు ఎమ్మెల్యే యాభై దశకంలో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా గెలిచిన కుటుంబవాది ఆయన పాత్రుడు గారు నాలుగు సార్లు ఎంపీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు మంత్రిగా ఒక రాజకీయ కుటుంబం అటువంటి వ్యక్తిని నిర్భయ కేసు పెడతారా తప్పుడు ఆరోపణలు చేస్తారా ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచిన వ్యక్తే ఆరు దశాబ్దాల రాజకీయ కుటుంబంలో ఉన్న ఆయన పాత్రుడి గారు మీకు నిర్భయ దోష బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి తలకాయ ఉందా సిగ్గుందా ఒక బడుగు బలహీన వర్గాల్లో బీసీ వర్గాల్లో ఏ బతకనేవరా నాయకులను బ్రతకనేవరా సిగ్గుపడకుండా ఇంకా సమర్థించుకుంటారా ఒక సీనియర్ నాయకుడు దగ్గర దగ్గర అరవై ఐదేళ్ల వయసులో ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరింత అడ్డగోలుగా నిర్భయ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తారా హైకోర్టు బెయిల్ మీద ఆయన ఈరోజు బయట ఉన్నారు యనమల రామకృష్ణ గారు స్పీకర్గా పనిచేశారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం అదే న్యాయస్థానాల్లో వెళ్తే పాటికి ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి దాకా ఉండేవారు మేజిస్ట్రేట్గా జడ్జిగా ఆ పదవులు వదులుకొని అన్న ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఫాస్ట్ చిన్న వయసులో ఆయన మంత్రి అయ్యాడు అటువంటి వ్యక్తిని ఎస్సీ ఎస్టీ కేసీ పెడతారా పెళ్లికి వెళ్తే హోంమంత్రి చిన్నరాజప్ప గారు వివాద రైతుడు అటువంటి వ్యక్తిని పట్టుకొని పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా ఇక వచ్చే నెలలో పేతాను సత్యనారాయణ కుటుంబం మీద పడతారా అంటే బడుగు పలైన వర్గాల్లో బీసీ వర్గాల్లో గౌడ్ కమ్యూనిటీలో ఒక సీనియర్ మంత్రిగా శాసనసభ్యుడిగా పనిచేసిన పేతాన్ సత్యనారాయణ కుటుంబం మీద పడబోతున్నారు ఎవరిని వదులుతున్నారు మీరు బీసీ వర్గాల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పేద వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు రైతు కూలి అన్ని వర్గాల కోసం ముప్పై ఐదు ఏళ్ల క్రితం మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లో ఇరవై పర్సెంట్ తీసుకొచ్చి స వార్డు మెంబర్లుగా గ్రామ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మండలాధ్యక్షులుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లుగా ఎంతోమంది బీసీ వర్గాల సోదరులు ఎన్నో కులాల అనగదొక్కబడ్డ కులాలన్నీ కూడా రామారావు గారు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఈ దేశానికి ఆదర్శమయ్యాయి ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు ఆదర్శమైనాయి ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలకే ఆదర్శమైంది అటువంటి రిజర్వేషన్నే చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ తీసుకెళ్తే మీకు చేతకాక సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలు వినిపించకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు దెబ్బ కొట్టి రిజర్వేషన్లు కాపాడటం చేతకాక ఉద్దేశపూరితంగా అసమర్థంగా వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించకుండా అమరావతి రాజధాని ఆపటానికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు సుప్రీంకోర్టులో లాయర్లను పెడతారు అమరావతిని ఆపటానికే హైకోర్టులో కోట్ల రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో లాయర్లను తీసుకొస్తారు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలైన వర్గాల రిజర్వేషన్లు కాపాడటానికే జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్లు దొరకట్లా సిగ్గుండాలయా ఎందుకయ్యా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమనగానే ఎగేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మా తాల్లో వెయ్యి ఒక్కలో ఒక్కలో వచ్చే సంవత్సరం ప్రజలు మీకు చూస్తారు మీ మ్యూజిక్ అయిపోయింది కాపండి ఎగిరెగిరి పడుతున్నారు మీ నూట యాభై సీట్లు బాగోతాం మీ మ్యూజిక్ లాపండి ఇంకా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఓ పక్క బయలుదేరింది సింహపూర్ ఎక్స్ప్రెస్ ఓ పక్క బయలుదేరిపోతుంది మొన్నే ఓ ఫ్లైటు ఢిల్లీలో ల్యాండ్ అయింది ఇక మ్యూజిక్ స్టార్ట్ అయింది మీ ఎస్ట్రాలు ఆపండి మీ సన్నాయి నొక్కులు ఆపండి మీ తాడేపల్లి రాజప్రసాదంలో రాసిచ్చిని చదవటం ఆపేయండి ఇవాళ బీసీలు గర్వంగా చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకం తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కులవృత్తులన్నీ కూడా కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేయరాలా ఆ వచ్చినవి మొత్తం గోడౌన్లో పెట్టి వాటిని తుప్పు పట్టిస్తున్నాడు తప్ప బడుగు బలైన వర్గాలకి ఇవ్వటానికి చేతులు రాల అంటే ఈ వర్గాల్లో అన్నీ కూడా పైకి రావాలనే ఎక్కడా కూడా మీకు లేదు అది కక్ష కట్టి ఇవాళ ఆయన మన అచ్చన్న ఆయన్ని ఇవాళ మట్టు పెట్టే కార్యక్రమం కానీ ఇవాళని జైల్లోనే దెబ్బతీయాలనే ప్రయత్నం కానీ ఆయన పాత్రగారి నిర్భయ కేసు కానీ ఇవాళ మా కొలు రవీంద్ర గారి మీద పెట్టిన హత్యా కేసు కానీ ఇవన్నీ కూడా నిలబడే కాదు ప్రజలు హర్షించే కాదు ఇవాళ ఒక్కసారి మాట్లాడే మంత్రుల్ని ఇవాళ పనిచేస్తున్న మంత్రుల్ని శాసనసభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారం ఉందని మిరిసిపడమాకండి గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది ప్రభుత్వం ముందుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కక్ష రాజకీయాలు కానీ కక్ష సాధింపులు కానీ లేకపోతే కేసులు బనాయించడం కానీ తప్పుడు కేసులు కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేయలే కానీ ఇవాళ ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు బడుగు బలహీన వర్గాల్లో బీసీ వర్గాల్లో బలమైన కుటుంబాలు బలమైన కులాల్లోంచి వచ్చిన వ్యక్తుల్ని దెబ్బతీస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ కొల్లు రవీంద్ర రేపేతాని లేదా ఇంకో ఇంకో రోజు ఇంకోళ్ళు అవుతారు ఇదంతా కూడా కావాలని జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి నేను నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా వెళ్తున్నారు ఇడుపులు వెళ్తున్నారు రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుందని మీరు ఏ మూల ఎక్కడన్నా అడగండి చెప్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు గౌరవించట్లా మీ బాబాయ్ వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ఎందుకు నిందితుల్ని మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు దుర్మార్గం కాదా ఇది అన్యాయం కాదా వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చనిపోయిన పార్థివ శరీరానికి కుట్లేశారు బాత్రూమ్ల లాకెళ్ళారు రక్తపు మార్కలో చేపేశారు మీ బంధువుల డాక్టర్లు కుట్లేశారు మీ పార్లమెంట్ సభ్యులే ఆరోపణలు వచ్చాయి తండ్రుల మీద మామూల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు సంవత్సరం దాటింది మీరు అధికారంలోకి వచ్చి ఇది పదమూడవ నెల సిబిఐ ఎంక్వైరీ అడిగారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు ఇవాళ పదమూడు నెలలుగా ఎందుకు నిందితులను అరెస్ట్ చేయట్లా ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఇవన్నీ పక్కదో పట్టించడానికి ప్రతీ నెలా కూడా ఇటువంటి సంఘటనని మీరు తీసుకొచ్చి సమయం పక్కకి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు కాబట్టి కాబట్టికైనా సరే నేను డిమాండ్ చేసేది ఇరవై తొమ్మిదినే హత్య జరిగిన రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే కొల్లు రవీంద్ర గారు ముద్దాయి అయిపోయాడు నాలుగు రోజుల తర్వాత బయట పెట్టి విశాఖపట్నం వెళ్ళే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పారిపోయారని గోడ దూకారని ఒక బడుగు బలైన వర్గాల్లో బీసీ వర్గాల్లో మత్స్యకారుల్లో మీరు వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా బీసీ వర్గాల్లో బలమైన నాయకుల్ని వాళ్ళని దెబ్బతీస్తున్నారు తప్పుడు కేసులు హత్య కేసులు పెడుతున్నారు బనాయిస్తున్నారు ఇవేమి కూడా నిలబడవు నడవో కావాలని కట్టి రెండు రోజులు బందర్ జైల్లో పెట్టారు ఎటువంటి సౌకర్యాలు లేని జైల్లో హింసించారు అక్కడ ఇబ్బంది ఉంది కోవిడ్ కేసులు ఉన్నాయి కరోనా కేసులు ఉన్నాయని అక్కడ చెప్పినా కూడా కావాలని ఆయన ఆరోగ్యం దెబ్బతీయాలని ఆయన మీద కక్షతో రెండు రోజులు బందర్ జైల్లో పెట్టారు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళండి మీరు ఎన్ని జైళ్ళు తిప్పినా ఎన్ని సెంట్రల్ జైల్లో పెట్టి మా వాళ్ళకి ఖైదీ నెంబర్లు ఇచ్చినా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడటానికి సిద్ధంగా లేరు అన్నిటికీ తెగిచ్చే ఉన్నారు మా కార్యకర్తల నాయకులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ మేము గర్వంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఘనంగా చెప్పగలం మా కార్యకర్తల నాయకులు మీరు పెట్టే కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా వీటిని తిప్పికొడతాం మళ్ళీ మా రవీంద్ర అగ్నిపునీతుడై తొందరలోనే న్యాయదేవత మరి న్యాయస్థానాలను కూడా మేము ఆశ్రయించి బెయిల్ తీర్చుకునే కార్యక్రమాన్ని చేస్తాం తాత లక్షణాలు పుణికి పుచ్చుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు మెజార్టీ ఈ అహంకారం ఈవీఎంలు పుణ్యవాంట ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ గారు కుట్ర కుతంత్రాలు రాజకీయ కక్షలకే పరిమితం అయ్యారు తప్ప పరిపాలన మీద పదమూడు నెలల్లో పట్టు సంపాదించలేదు రాజ్యాంగంలో నాలుగు స్తంభాలను కూడా దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు శాసనసభ వ్యవస్థ గౌరవం లేకుండా అచ్చెన్నాయుడు గారి మీద ఏ విధ విధంగా దాడి చేశారో లోపల ఆయన మీద ఏ విధంగా మాటలు దాడి చేశారు ఏ విధంగా శాసన శాసనమండలిలో మన ఎమ్మెల్సీల మీద దాడి చేశారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏమండి మీ మీ చైర్మన్ ఏంటండి శాసనసభ సభాపతి అందరికీ సభాపతి శాసన మండలి చైర్మన్ అందరికీ చైర్మన్ ఇవాళ ఆయన ఇచ్చిన శాసనాన్నే ఏదైతే సెలెక్ట్ కమిటీ మినిట్స్నే సంబంధిత సెక్రటరీ అమలు చేయట్లేదంటే వ్యవస్థల మీద మీకు ఎంత గౌరవం ఉంది ఇవాళ కేసు దీపక్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారు ఆయన్ని కొట్టారు మన బీసీ వర్గాల్లో బలమైన నాయకుడు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ రవిచంద్ర యాదవ్ మీద దాడి చేశారు ఇదా మీరు మాట్లాడేది ఇవాళ శాసన సభ ఫుటేజ్ శాసన మండలి ఫుటేజ్ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కనుసనల్లో ఉన్నాయి సీసీ కెమెరాలన్నీ కూడా సాక్షి ఛానల్కి సంబంధించినాయి సీసీ ఫుటేజ్ అంతా మీ దగ్గర పెట్టుకొని లోపల పనిచేసే ఛానల్స్ అన్నీ కూడా మీ కనుసనల్లో ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలి ఎవరేం చేశారు ఎవరి మీదే ఎవరు దాడి చేశారో ప్రభుత్వం బయట పెట్టే దమ్ము ధైర్యం లేక ప్రభుత్వం మాట్లాడుతుంది ఏంటండి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడతారేంటండి ప్రతిపక్షాల మీద దాడి చేస్తారండి మీ అధికారంలో ఉన్నావా మీరు అధికారంలో ఉన్నారా యంత్రాంగం మీ చేతుల్లో ఉందా మా చేతుల్లో ఉందా ఎందుకయ్యా అనిల్ కుమార్ మాట్లాడతావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా సజ్జల్ రామకృష్ణారెడ్డి చూస్తున్నాడు ఇవాళ పంచే కార్యక్రమం పుచ్చుకునే కార్యక్రమం అంతా తాడేపల్లి రాజప్రసాదంలో సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టివ్ ఇరిగేషన్ మినిస్టర్ ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఇవాళ హోమ్ మినిస్టర్ డిఫాక్టివ్ ఎవరు డిఫాక్టివ్ హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తప్పుడు కేసులు పెట్టేదంతా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి చేపిస్తున్నాడు డిఫాక్టో హోమ్ మినిస్టర్ డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ రామకృష్ణారెడ్డి ఎందుకయ్యా అనిల్ కుమార్ నీకు నాకు కంఠశోష ఎందుకు కంఠశోష జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఎగేసుకుంటా వచ్చి బీసీ వర్గాల్లో ఒక బలమైన నాయకుడిని ఇవాళ అక్రమంగా అన్యాయంగా హత్య కేసులో పెడితే సిగ్గుపడాలండి మీరంతా ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఒక అమాయకుడి మీద ఒక నిజాయితీ పరుడి మీద ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీలో బలమైన నాయకుడిగా ఐదేళ్లు కేబినెట్ మంత్రి మీద మీరు ఇవాళ హత్య కేసులో చేస్తారా సంబంధం లేని కేసులో ఇద్దరు రెండు కుటుంబాల ఆధిపత్య పోరులో జరిగే హత్యలకి కొల్లు రవీంద్ర ఎలా బాధ్యత వహిస్తాడు రెండు గంటల పదిహేను నిమిషాల్లో ఒక మాజీ మంత్రి ఎలా ముద్దాయి అయిపోతాడు ఏ ఫోర్ ముద్దాయి నాలుగు రోజులు డ్రామాలు ఆడి నాలుగు రోజులు కథనాలు నడిపించి నాలుగు రోజులు లేరు లేరు అని చెప్పి విశాఖపట్నం వెళ్ళే వ్యక్తిని పట్టుకొచ్చి గోడలు దూకాము మేము పారిపోయాం అరే ఇంటి మీద పోలీసులను పంపించి సెల్ ఫోన్లు లాక్కెళ్ళి కనీసం నోటీస్ ఇవ్వకుండా కనీసం నోటీస్ గోడ కంటించకుండా ఇళ్ల మీద పడి ఇరవై మంది పోలీసులు దాడి చేస్తారా ఇంట్లో సామానంతా చంద్రవందర చేసి కనీసం పక్క ఇళ్ళ వాళ్ళు కూడా ఎవరు కూడా లేకుండా పంచాయతీ పంచనామా కూడా లేకుండా ఇంట్లో విలువైన సామాన్లన్నీ ఎత్తుకుపోతారా ఏ వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు తప్పకుండా వస్తాయి ఎవరైతే కొంతమంది అధికారులు అత్యుత్సాహంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు తప్పు చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచొద్దు ఈ దేశం చాలా గొప్పది ప్రజాస్వామ్య దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలయ్యే దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పాడనో సజ్జాలు చెప్పాడనో మీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు హత్య కేసులు అక్రమ కేసులు హింసించి ఇవాళ అచ్చెన్నాయుడితో ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు కాబట్టి వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకునే రోజులు ఏ ప్రభుత్వానికి వస్తాయి తప్పు పనిచేసిన అధికారులు కూడా